వెల్కమ్ బ్యాక్. ఇక బిజినెస్ అప్డేట్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఇండస్ ఇన్ బ్యాంక్, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, నెస్లే, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర, విప్రో, హెచ్సిఎల్ టెక్, టీసీఎస్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఈ రోజు స్టాక్ మార్కెట్స్ కి సంబంధించి విశ్లేషణ అందించేందుకు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఎనలిస్ట్ శేషు గారు. గుడ్ మార్నింగ్ శేషు గారు. యా గుడ్ మార్నింగ్ అండి. ఇక ఈ రోజు చూస్తే నష్టాలతో స్టార్ట్ అయినట్టే తెలుస్తోంది మనకు, ఎందుకంటే మొదటి వారంలోనే స్టార్టింగ్ డే కాబట్టి నష్టాలు చూస్తా ఉన్నాం. ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు మార్కెట్స్? సి ప్రస్తుతాన్ని కానీ గమనిస్తే నిఫ్టీ చాలా అంటే మన మార్కెట్స్ అటు గ్లోబల్ గా ఎటువంటి నెగటివ్స్ లేవు. మన మార్కెట్స్ ఈ రోజు 180 పాయింట్స్ కిందకి రావడం చూసాము. దగ్గర 190 పాయింట్స్ అనమాట మైనస్ లో ఉంది. దీనికి ప్రధాన కారణము ఐటీ కంపెనీస్. లాస్ట్ వీకెండ్ వీక్ లో మనకి అనౌన్స్ చేసిన అటు టీసీఎస్ పర్లేదు, ఓకే ఓకే కైండ్ ఆఫ్ నెంబర్స్ అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం ఇన్ఫోసిస్ రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. ఇన్ఫోసిస్ కూడా చాలా దారుణమైన అంటే మార్కెట్ అంచనాలకి అనుగుణంగా ఏమాత్రం కూడా రాలేదు. సో ఈరోజు ఐటీ కంపెనీస్ అన్ని కూడా నిఫ్టీని బాగా డ్రాగ్ చేస్తున్నాయి, కిందకి తీసుకొస్తున్నాయి. మరి ముఖ్యంగా ఈరోజు ఇన్ఫోసిస్ ఒకటి 11% మనకి నష్టాల్లో ఉంది. అదేవిధంగా మిగతా అన్ని ఐటీ కంపెనీస్ బాగా నష్టాల్లో ఉన్నాయి. దీనికి తోడు కొంచెం వెయిటేజ్ ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఈరోజు 1.5% నష్టాల్లో ఉంది. ఓవరాల్ గా వీటి కారణంగా మార్కెట్స్ ఎక్కువగా ఈరోజు మనకి బాగా కరెక్ట్ అయింది. సో దీనికి ప్రధాన కారణం చెప్పాలి అంటే ఇంతకుముందు అన్నట్టుగా ఐటీ కంపెనీస్ అంటే ఐటీ కంపెనీస్ 52 వీక్ లో ఆర్ 1.5 ఇయర్ లోస్ లో ప్రస్తుతానికి ఆర్ 2 ఇయర్స్ లో కొన్ని అయితే 2 ఇయర్స్ లో కూడా ట్రేడ్ అవుతున్నాయి. నేను కూడా నేను పదే పదే మన ఈ ప్రోగ్రామ్ ద్వారా చెప్తూనే ఉన్నాను, ఐటీ కంపెనీస్ కి దూరంగా ఉండండి, ఐటీ కంపెనీస్ ని ఎగ్జిట్ తీసుకోండి అని పదే పదే చెప్తూనే ఉన్నాను. ఇప్పుడు కూడా అదే చెప్తాను, ఐటీ కంపెనీస్ ఇప్పట్లో పెరిగే అవకాశాలు లేవు. అట్లీస్ట్ 1.5 ఇయర్ పడుతుంది రికవరీ కావడానికి. ప్రధాన కారణం ఐటీ కంపెనీస్ ఈ విధంగా కావడానికి ఇన్ని రోజులు మనకి మార్జిన్ ప్రెజర్ చూసాము, అదొకటి. అయితే ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఈవెన్ వాల్యూమ్ కూడా అంటే రెవెన్యూస్ కూడా బాగా పడిపోతున్నాయి అనమాట. మార్జిన్ ప్రెజర్ ప్లస్ రెవెన్యూస్ పడడం రెండు కూడా వెరసి ఐటీ కంపెనీస్ కిందకి రావడానికి ప్రధాన కిందకి వస్తున్నాయి. సో నేను కూడా రాను రోజుల్లో కూడా ఐటీ కంపెనీస్ ఇదే విధమైన రిజల్ట్స్ అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మార్జిన్ ప్రెజర్ అనేది బాగా ఉండొచ్చు. సో ప్రస్తుతానికి ఐటీ కంపెనీస్ లో ఎవరైనా ప్రాఫిట్ ఉంటే ప్రాఫిట్ తీసుకోండి, ఎగ్జిట్ తీసుకోండి, ఐటీ కంపెనీస్ లో ఎగ్జిట్ తీసుకోమని చెప్తాను సార్. అదే అలాగే ఇప్పుడు మనం చూసాము టీసీఎస్ కానివ్వండి, ఇన్ఫోసిస్ ఇలాంటి ఒక రిజల్ట్ అయితే వచ్చింది, కానీ మిగతా ఐటీ కంపెనీస్ కూడా ఇదే బాట పట్టే అవకాశం ఉందంటారా? సో వాటి పరిస్థితి ఏంటి? ఇన్వెస్ట్ చేయడానికి ఇది అనుకూలమైన సమయం కాదని మాత్రం మీరు స్పష్టంగా చెప్తా ఉన్నారు. సో ఎలా ఉండనుంది? ఇది దేశీయంగా ఎక్కువగా ప్రభావితం చూపుతున్నట్టు కూడా మనకు కనిపిస్తా ఉంది. సో ఏం చెప్తారు దీనిపైన? డెఫినెట్ గా ఐటీ కంపెనీస్ మీద చాలా అందరికి ఒక క్రేజ్ అనేది ఉంది. కాకపోతే ఏంటంటే ఒక ఏదైనా బిజినెస్ లో ఒక స్టేజెస్ ఉంటాయండి, అంటే ఎర్లీ స్టేజ్, గ్రోత్ స్టేజ్, తర్వాత పీక్ స్టేజ్, ఈ విధంగా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనం ఏంటంటే లాస్ట్ స్టేజ్ లో ఐటీ కంపెనీస్ ఉన్నాయి. అంటే లాస్ట్ స్టేజ్ ఇన్ ద సెన్స్ అంతా అంటే మనకి ఐటీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఐటీ ఇనిషియల్ స్టేజ్ అంటే మనకి 2000 బిలో అంటే 95-96 అట్లా అనమాట. సో అది తర్వాత గ్రోత్ ఫేజ్ ఏంటంటే 2000 నుంచి 2010 రోబస్ట్ గ్రోత్ అనేది చూసాం, అంటే 2005-2008 వరకు. సో అక్కడి నుంచి ఏంటంటే స్లో గ్రోత్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే లాస్ట్ స్టేజ్. సో ఇటువంటి టైంలో ఫ్రెష్ గా బై చేయడం అనేది కరెక్ట్ కాదండి, ఎందుకంటే మల్టిపుల్ రీజన్స్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మార్జిన్స్ ప్రెషర్ అనేది ఉంది, అది ఫస్ట్ పాయింట్. తర్వాత గ్రోత్ లాస్ట్ ఒక 1 ఇయర్ వరకు పర్లేదు చూపించారు, ఇప్పుడు ఏంటంటే లాస్ట్ లేటెస్ట్ గా ఏంటంటే గ్రోత్ కూడా మనకి తగ్గింది. సో అది కూడా ఒక నెగటివ్. కాబట్టి మిగతా ఐటీ కంపెనీస్ ఏవైతే ఎక్స్పెన్స్ ఉన్నాయో వాటి జోలికి వెళ్ళాకండి, కరెక్ట్ కానివ్వండి. ఇంకా కరెక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఐటీ కంపెనీస్ పరిస్థితి ఇప్పుడు అంత బాగుండే అవకాశాలు లేవు. అట్లీస్ట్ నెక్స్ట్ ఒక 1 ఇయర్ అంతా కూడా ఐటీ కంపెనీస్ డిక్లైన్స్ ఫర్దర్ గా వీక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎవరన్నా ప్రాఫిట్ ఉంటే ఎగ్జిట్ కాండి, ఈవెన్ లాస్ట్ లో ఉన్నా కూడా ర్యాలీస్ లో ఎగ్జిట్ కామని చెప్తాం. సో దీని ప్రభావం మన ఆర్థిక వ్యవస్థ పైన ఏమైనా పడే అవకాశం ఉందంటారా సార్? దీని ప్రభావం ఆర్థిక వ్యవస్థ మీద పడే అవకాశాలు ఏమాత్రం ఉండవండి. అంటే ఒక విధంగా చెప్పాలంటే మన ఇండియాకి హైయెస్ట్ ఎక్స్పోర్ట్ ఇన్కమ్ అంతా గమనిస్తే ఐటీ కంపెనీస్ మీద ఉంటుందండి. కాకపోతే అక్కడ కొంచెం తగ్గొచ్చు. అయితే మనం వేరే రంగాల్లో మనం ముందుకు వెళ్తున్నాం, లైక్ ఫార్మాలో ముందుకు వెళ్తున్నాము, లేకపోతే టెక్స్టైల్లో ముందుకు వెళ్తున్నాము, అదేవిధంగా ఇంజనీరింగ్. ఇన్ని రోజులు మనం ఇంజనీరింగ్ లో వెనకబడిపోయినాము, మనం ఇంపోర్ట్ చేసుకునే అవకాశాలు తగ్గిపోతాయి రానున్న రోజుల్లో.
ఎంతో కొంత ఉండొచ్చు, ఎందుకంటే మనకి మెయిన్ ఇన్కమ్ అదే కాబట్టి. దీనికి తోడు లాస్ట్ కొన్ని రోజులుగా ఇంకో పరిణామం చూస్తున్నాం మనం, రూపీస్ స్ట్రెంగ్థన్ కావడము అగెన్స్ట్ డాలర్ అనమాట, అది కూడా ఐటీ కంపెనీస్ కొంచెం మార్జిన్స్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. బట్ ఇదంతా కూడా ఏంటంటే అంత త్వరగా మనకి దాని ప్రభావం అయితే ఉండకపోవచ్చు మన ఇండియన్ ఎకానమీ మీద. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఐటీ కంపెనీస్ వీక్ అవుతున్న ఓవరాల్ గా మనం ఎక్స్పోర్ట్స్ లో ఇప్పటికీ వరల్డ్ వైడ్ గా గమనిస్తే మనమే ఎక్కువ బిజినెస్ చేసేది ఐటీలో, ఫ్యూచర్ లో కూడా మనమే చేస్తాం. కాకపోతే ఇప్పుడు ఒక కంపెనీకి ఉన్న రెవెన్యూ ఒక 5 కంపెనీస్కి వెళ్ళిపోతుంది అనమాట, అంటే నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఎక్కువ అవుతాయి, కాంపిటీషన్ ఎక్కువైంది ఇండియాలో. సో కాబట్టి ఏంటంటే ఓవరాల్ గా మనమే ఉంటాం, కాకపోతే మార్జిన్స్ తగ్గుతాయి. బట్ ఇమీడియట్ గా మన ఎకానమీ మీద ప్రభావం చేపించే అవకాశం లేదు. తర్వాత మన ఇండియా అనేది డొమెస్టిక్ డ్రివెన్ ఎకానమీ అండి, అంటే ఒక ఐటీ కంపెనీస్ ఎక్స్పోర్ట్స్ పక్కన పెడితే ఎక్కువగా మనం తయారు చేసుకునే వస్తువులు మనమే కొనుక్కుంటాం, మన కార్లు మనమే వాడుకుంటాం, మన బైక్స్ మనమే చూసుకుంటాం, కాబట్టి డొమెస్టిక్ డ్రివెన్ ఎకానమీ అంటాం మనది. ఎక్స్పోర్ట్స్ మీద ఒక ఐటీ తప్ప మిగతా పెద్దగా భారీగా మనకి రెవెన్యూస్ వచ్చేది పెద్దగా సోర్స్ లేదు, కాకపోతే కొంచెం ఉంటుంది ఉండొచ్చు, బట్ ఓవరాల్ గా మన ఎకానమీకి ఎటువంటి డోకా లేదండి. థ్యాంక్ యూ శేష్ గారు, ఈరోజు స్టాక్ మార్కెట్స్ కి సంబంధించి మంచి విశ్లేషణ అందించారు. రైటిక, ఐటీ రంగం సమీప భవిష్యత్తులో కొన్ని ఆటుపోట్లు ఎదుర్కొనే ఆస్కారం ఉన్నప్పటికీ ఆర్ఎండి, ఇన్నోవేషన్, కార్యాలయ ప్రదేశాలు, టెక్నాలజీ ఇన్ఫ్రా విభాగాల్లో పెట్టుబడులు కొనసాగుతాయని టీసీఎస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సిఎఫ్ఓ సమీర్ సెక్సారియా స్పష్టం చేశారు. సాధారణ వేతన పెంపులుంటాయన్న హామీ కారణంగా లాభాల మార్జిన్ 1.70% నుంచి 1.75% మేరకు దెబ్బతినవచ్చన్నారు. అయితే కొత్త ఆర్థిక సంవత్సరంలో పురోగమిస్తున్న కొద్దీ కీలక గణాంకాల్లో స్థిరత్వం ఏర్పడగలదని సమీర్ సెక్సారియా ఆశాభావం ప్రకటించారు. పనుల్లో నాణ్యత కావాలంటే మూలధన వ్యయాలు తప్పనిసరి అని, అందుకే సాధారణంగా ఏటా పరిశోధనపై 1200 కోట్ల నుంచి 1500 కోట్లు, ఇన్నోవేషన్ పై 3000 నుంచి 4000 కోట్లు టీసీఎస్ ఖర్చు చేస్తుందన్నారు. ప్రస్తుత వాతావరణం విలీనాలు కొనుగోళ్లకు మించి అవకాశం కల్పిస్తున్నదని ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ ఫరేఖ్ అన్నారు. తాము వ్యూహాత్మకంగా సాంస్కృతికంగా పటిష్టమైన కంపెనీల కోసం చూస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి సమయంలోనూ తాము మంచి కొనుగోలు అవకాశాల కోసం ఎదురు చూస్తూనే ఉంటామన్నారు. ఇక కాగా టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజాలు గత వారంలో ప్రకటించిన ఫలితాల తీరు చూస్తుంటే ఐటీ రంగంలోని కంపెనీల పరిస్థితి బలహీనంగా ఉన్నట్టు తేలుతోందని విశ్లేషకులు అంటున్నారు. అంతర్జాతీయ అస్థిరతల కారణంగా ఈ రెండు కంపెనీల ఫలితాలు మార్కెట్ అంచనాలకు భిన్నంగా ఉన్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం 2022-23లో భారత్కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా మారింది. ఉభయ దేశాల మధ్య ఆర్థిక బంధం పెరగడం ఇందుకు కారణం. వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం భారత అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం 7.65% వృద్ధితో 12,855 కోట్ల డాలర్లకు చేరింది. ఇక అమెరికాకు ఎగుమతులు 2.81% పెరిగి 7,831 కోట్ల డాలర్లకు చేరుకోగా దిగుమతులు 16% పెరిగి 5,24 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి. ఇదే సమయంలో చైనాతో ద్వైపాక్షిక వాణిజ్యం 1.5% క్షీణించి 11,542 వరకు చేరుకున్నాయి. అంతర్జాతీయంగా టెక్నాలజీ రంగంలో ఉద్యోగాల కోతలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా 586 సంస్థలు ఇప్పటి వరకు 170,549 మందికి లే ఆఫ్ ఇచ్చినట్లు టెక్ కంపెనీలను పరిశీలించే లేఆఫ్స్ ఎఫ్వైఐ అనే సంస్థ తెలిపింది. ఈ క్రమంలోనే ఇప్పటికే భారీగా ఉద్యోగాలకు కోత పెట్టిన అమెరికన్ టెక్నాలజీ దిగ్గజాలైన అమెజాన్, గూగుల్ త్వరలో మరింత మందిని బయటకు సాగనంపే అవకాశాలున్నాయి. వ్యయ తగ్గింపు చర్యలో భాగంగా మరికొంతమందిని తీసివేయాల్సి రావచ్చని అమెజాన్ సీఈఓ యాండీ జెస్సీ, గూగుల్ చీఫ్ సుందర్ పిచాయి ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. ఇక అమెజాన్ ఇప్పటికే 2 విడతల్లో మొత్తం 27,000 మందికి ఉద్వాసన పలికింది. కాగా ఈ ఏడాది జనవరిలో గూగుల్ 12,000 ఉద్యోగాల కోత పెట్టింది. అంతేకాదు, గూగుల్ ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగులకు ప్రోత్సాహకాలు, మౌలిక వసతుల్లోనూ పొదుపు చర్యలు చేపడుతోంది.